వెల్కమ్ బ్యాక్ టు ఆహా ఏమి రుచి. లక్ష్మి గారు పాయసం అద్రగొట్టేశారు అండ్ కంప్లీట్లీ హెల్దీ అండి. కొంచెం కూడా ఎక్సెస్ ఆయిల్ లేదు, కొద్దిగా నెయ్యి ఉందంతే. ఫుల్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఫుల్ మిల్క్ చెప్పకండి, మరి అంత బాగుంది. ఇక్కడ పెద్ద తోడి కోడల ఏమవుతారో ఏమో, ముత్యాల పాయసంలో కొట్టుకుపోతారో ఏమో. మీరు అలాగే వెళ్ళిపోతే ఎలా? అంతేనా? మీరేం చేస్తారు మీరు? ఇప్పుడు చిమిలి కజ్జికాయ చేసి చూపిస్తాను. చిమిలి కజ్జికాయ చిమిలి కజ్జికాయ చేస్తారు. పేరు చాలా వెరైటీగా ఉందండి, డెఫినెట్ గా టేస్ట్ కూడా వెరైటీగా ఉంటుందో చూద్దాం. చిమిలి కజ్జికాయ చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. చిమిలి కజ్జికాయలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు, మైదాపిండి, ఎండు కొబ్బరి తురుము, జీడిపప్పు, యాలకులు, బెల్లం, నూనె. చిమిలి కజ్జికాయ చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానం నేర్చుకుందామా? ముందుగా ఇలా తడిపుంచుకోవాలండి మైదాపిండి, చపాతి పిండి, చపాతి పిండిలాగా. ఓకే, ఎంతసేపు? దీనికి ఒక 20 నిమిషాల ముందు. 20 నిమిషాల ముందు పిండి నానబెట్టుకుని చపాతి పిండి టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ కలుపుకోవాలి అన్నమాట. ఓకే, తర్వాత నువ్వులు, ఎండు కొబ్బరి, జీడిపప్పు, కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడరు, 4 కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవాలా? ఎంత పిండి? 1/4 కేజీ నువ్వులు, 150 గ్రాములు ఎండు కొబ్బరి, 350 గ్రాములు బెల్లం, 100 గ్రాములు జీడిపప్పు, ఇలాచీలు మనకు కావాల్సిన అంటే ఒక 10 కానీ అలా వేసుకోవచ్చు. సో ఈ ఫస్ట్ ఇది పడదామా? ఇప్పుడు బెల్లం వేద్దాం. పొట్టివారైనా గట్టివారన్నట్టు ఎంత పట్టింది చూడండి, ఇందులో చూడడానికి ఇంత ఉంది, ఇంత పిండి వచ్చింది. కజ్జికాయలకు సరిపోయేలా ఇప్పుడు ముందుగా తడిపి ఉంచుకున్న మైదా పిండిని పూరిలా వత్తుకుని ఓకే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేనా? పెట్టే. కజ్జికాయ అంటే డీప్ ఫ్రై చేయాలి. ఆయిల్ వేడి అవుతుంటుంది, ఒకవేళ పూరి చేసుకోవచ్చు. కజ్జికాయ చేసుకోవాలా? చేసుకోవాలి. ఇదేంటి ఏదో తెచ్చారు టింగు అని? కజ్జికాయ చెక్క అండి. కజ్జికాయ చెక్క మా ఇంట్లో చేత్తో చేస్తారు? చేత్తో కూడా చేసుకోవచ్చు. ఓకే, చేస్తే కజ్జికాయ మిషన్లో పెట్టి కజ్జికాయలు చేసుకోవాలి. పిండి తీసేసి తీసేస్తాం, లేదంటే చేత్తో చేసుకోవచ్చు. చేసుకోవచ్చు, కాకపోతే అది కొంచెం టైం తీసుకుంటుంది, ఇది త్వరగా అవుతుంది. త్వరగా అవుతుంది. సో వేసేనండి ఇది? వేసాను. అంతేనండి, నేను ఎప్పుడు కజ్జికాయలు కావాలి చూడండి, మరి నాకు రాదు. అదే బ్రౌన్ రావాలండి. అంతేనా? ఈ ప్రోగ్రామ్ వల్ల మీరు కూడా చాలా వంటలు నేర్చుకున్నట్టున్నారు. చాలా అండి, కొన్ని రోజులకి నేను ఇన్స్టిట్యూట్ పెడదాం అనుకుంటున్నాను. తెలుసా వంటల్లో ఎక్స్పర్ట్స్ అవడం ఎలా? ఇలా రుచిసేనా? చూసాను. కొబ్బరి, నువ్వుపప్పు, జీడిపప్పు పౌడర్, బెల్లం, వెరీ రిచ్. ఏదేమైనా బాగుందండి? బాగుందండి, చాలా బాగుంది. ఇంకా ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు, కమ్మగా తింటారు. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు అంటే మా మమ్మీ లాంటి వాళ్ళైతే గిన్నె ఖాళీ చేస్తారు, సమస్య లేదు, డౌట్ లేదు నాకు తెలుసు. సో చాలా చాలా బాగుంది అండ్ వెరీ న్యూట్రిషియస్. సో వెంటనే తయారు చేయండి చిమిలి కజ్జికాయ. తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. చిమిలి కజ్జికాయలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు, మైదాపిండి, ఎండు కొబ్బరి తురుము, జీడిపప్పు, యాలకులు, బెల్లం, నూనె. చిమిలి కజ్జికాయలు తయారు చేసే విధానం:
ఒక మిక్సీ జార్లో నువ్వులు ఎండు కొబ్బరి జీడిపప్పు యాలకుల పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత బెల్లం కూడా యాడ్ చేసి మరొకసారి మిక్సీ పట్టాలి. 20 నిమిషాల ముందు తడుపు పెట్టుకున్న మైదా పిండితో పూరీలు చేసుకుని కజ్జికాయ చెక్కలో ఈ పూరి పెట్టి మిక్సీ పట్టుకున్నటువంటి నువ్వుల మిశ్రమాన్ని పెట్టి కజ్జికాయలు తయారు చేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే తీయటి కమ్మటి చిమిలి కజ్జికాయలు తినడానికి రెడీ. ఇప్పుడు మన ఆహా ఏమి రుచిలో ఒక చక్కటి చిట్కా, తర్వాత చిన్న విరామం, టేక్ ఎ బ్రేక్. ఆహా ఈ మిర్చిలో చిట్కా తెలుసుకోవడానికి మణికొండలో ఉంటున్న మనోరమ్మ గారింటికి వచ్చాం. ఆవిడని అడిగి ఆ చిట్కా ఏంటో తెలుసుకుందామా. ఒళ్ళు దురదలుగా ఉన్నప్పుడు వేపాకు పేస్ట్ చేసి నువ్వులు నూనె 2 స్పూన్ల నూనె కలిపేసి చిట్కడు పసుపు కలిపేసి ఒళ్ళంతా పట్టించేసి 10 నిమిషాలు ఆగిన తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే దురద నయం అవుతుంది. అలా 2-3 రోజులు స్నానం చేస్తే పూర్తిగా తగ్గిపోతుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.